ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడదాము. ఒకసారి గుంటూరుకు ఉన్న ఇబ్బందుల్ని తీసుకువెళ్ళి వారికి చూపించే అడిగి చెప్పింత చెప్దామనే ఉద్దేశంతో మరి వారిని కలవడం జరిగింది. వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. యూజీడీ వర్క్స్ కూడా రేపు ఈ జనవరిలోనే ప్రారంభించే పని కూడా చేశామని చెప్పి వారి కన్సర్న్ వాళ్ళతో కూడా మాట్లాడి చెప్పడం, అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధికి, అలాగే నియోజకవర్గంలో సిఎఫ్ఎంఎస్లో పేరుకుపోయిన పాత బకాయిలు, ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో రావాల్సిన బకాయిలు 30 కోట్ల రూపాయలు పేరుకుంటే మరి 25 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేస్తే కొత్త వర్కులు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇమీడియట్గా వారు రెస్పాండ్ అయ్యి 25 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయమని చెప్పి మరి వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో కనీసం మీరు ఎందుకు పార్టీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ వర్గాలు కానీ కనీసం నన్ను ఒక ప్రశ్నలు కూడా వేయలేదు వాళ్ళు. మీరు ఎందుకు వెళ్ళారు, ముఖ్యమంత్రి కలిసి వెళ్ళారు అనే మాటకు మాట్లాడకుండా ఈరోజు ఒక 12 గంటలు కూడా వ్యవధి లేకుండానే, నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోకుండానే 12 గంటల వ్యవధిలో ఇక్కడ ఇన్ఛార్జి నియమించారు. వాళ్ళ దంత అర్జెంటుగా ఇక్కడ ఇన్ఛార్జి నియమించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ పార్టీకి నేనేం రాజీనామా చేయలేదు, ఆ పార్టీకి నేనేం రాజీనామా చేస్తానని చెప్పి నేనేం ఎక్కడ విభేదించలేదు. అటు నేను ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేకపోతే నియోజకవర్గానికి ఫండ్స్ గురించి ఒకసారి మాట్లాడితే తప్పింది, ఇప్పుడు మాట్లాడకపోతే ఎలాగ? ఇవాళ ఓట్లు, ప్రజలు ఓట్లేసి గెలిపించింది అని దేనికి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీరుస్తారు? ఆ సమస్యలు తీరచలేని రోజు ఇక్కడ మేము ఉండి కూడా అవసరం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా నన్ను ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు నన్ను ఇమ్మీడియట్గా బయటకు పంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? నా మీద మీరు అంత కోపడాల్సిన పరిస్థితి ఏముంది ఇవాళ? నేను ప్రజల కోసం చేశాను, నా కోసమైనా చేసుకున్నాను. ఇక్కడ ఇవాళ క్లియర్ కట్గా ప్రజల కోసం చేసిన దానికి ఇవాళ మీరు నన్ను కనీసం ఒక మాట కూడా అడగని పరిస్థితి ఉంది ఇవాళ. ఇవాళ అందుకే నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖ రాయదలుచుకున్నాను. ఇవాళ బహిరంగ లేఖ రాయదలుచుకున్నాను ఆయనకి. ఇవాళ నన్ను పిలిచి మీరు మాట్లాడకపోయినా లేకపోతే నాకు ఒక నోటీస్ అన్నా ఇచ్చి దీని కారణాలు తప్పకుండా ఈరోజు మీరు ఇక్కడ ఇన్ఛార్జిని నియమించడానికి కారణాలు ఏంటి? మరి అలాగే ఇవాళ నెల రోజుల కిందట వల్లభనేని వంశీ గారు, గన్నవరం ఎమ్మెల్యే గారు, మరి వాళ్ళు ఇప్పటికీ 4 రోజులు దాటిపోయింది వెళ్ళి, కనీసం ఆ నియోజకవర్గంలో ఈరోజు దాకా మీరు ఎందుకు ఇన్ఛార్జిని నియమించలేదు? అర్జెంటుగా ఇక్కడ మాత్రం 12 గంటల టైంలోనే మరి మాజీ మంత్రులు అందరూ వచ్చేసేసి ఒక్కసారి ఏదో ఇక్కడ ఏదో వ్యవస్థ కొలాప్స్ అవుతున్నట్టు బాధపడిపోయి ఇక్కడ ఒక నియమించారు. మరి అలాగే బాపట్ల అన్నం సతీష్ గారు మిమ్మల్ని విభేదించి వెళ్ళి ఇప్పటికీ 3 నెలలు అవుతుంది, అక్కడ కూడా మీరు ఇన్ఛార్జిని నియమించలేదు ఇవాళ. మరి సత్తెనపల్లి కోడెల సుప్రసాద్ గారు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అయింది అది కూడా, అక్కడ కూడా ఒక ఇన్ఛార్జిని ఎందుకు నియమించలే మీరు ఇవాళ? అంటే ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు వెళ్తిపోతే మాత్రం మీరు ఏమీ మాట్లాడరు, అక్కడ ఏమి చేయరు, వేచి చూస్తారు, ఎన్నాళ్ళైనా వేచి చూస్తారు. అదే వేరే సామాజిక వర్గం, ఒక చిన్న సామాజిక వర్గం, చిన్న నాయకులు కానీ ఎవరైనా సరే వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా స్టెప్స్ వేసేసి ముందుకెళ్తూ ఉంటారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఇవాళ, 9 మందికి 17 ఎమ్మెల్యే సీట్లు, గుంటూరు జిల్లాలో 17 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో 9 మందికి మీరు మొన్న టికెట్లు ఇచ్చుకుని ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి టికెట్లు వేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ అది కాదని చెప్పి గుంటూరు వెస్ట్లో కూడా ఇంకో అదే సామాజిక వర్గాన్ని ఇంకో మనిషిని తీసుకొచ్చి పెట్టారు. అంటే 20 టికెట్లలో 10 మందికి ఒకే సామాజిక వర్గానికి మీరు రిజర్వేషన్ ఇస్తున్నారా? ఇంకెవరు కనబడలేదా? ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు లేరా? ఇది మీరు క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది, ఇవాళ ఒక కులానికో ఒక మతానికో పెట్టిన పార్టీ కాదు. వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి, అందరితో కలిపి వెళ్ళాలని పెట్టిన పార్టీ. ముఖ్యంగా బీసీ వర్గాలని ముందుకు తెచ్చే క్రమంలో, ఎస్సీ వర్గాలు ముందుకు తెప్పే క్రమంలో అన్నగారు ఆ రోజు విరివిరిగా మరి టికెట్లు ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. ఆ స్థానం నుండి ఈరోజు ఇంత దిగజారిపోయిన పరిస్థితి వాళ్ళ పార్టీ రావడానికి కారణం ఎవరో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను ఒక చిన్న వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి వాళ్ళు నా మీద మీరు వివక్ష చూపిస్తున్నారా? మీరెందుకు వల్లభనేని వంశీ గన్నవరంలో ఎందుకు ఇన్ఛార్జి నియమించలేదు? సత్తెనపల్లిలో ఎందుకు నియమించలేదు? బాపట్లలో ఎందుకు నియమించలేదు? అంటే ఇప్పుడు గుంటూరు వెస్ట్లో మరి ఇంక వేరే కులాలు ఏమీ లేవా? ఇవాళ అత్యధికంగా ఉండే బీసీ వర్గాలు, ఎన్నో బీసీ వర్గాలు ఇవాళ ఉన్నాయి. కాపు వర్గం ఉంది, ముస్లిం మైనారిటీ వర్గం ఉంది,
ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే గుంటూరు వెస్ట్ ప్రాంతం ఉంది, వీళ్ళెవరు మీకు కనబడలేదా? మళ్ళా ఒక మీ సామాజిక వర్గాన్ని వాడిని తీసుకొచ్చి ఇవాళ పెట్టి ఇవాళ 50% రిజర్వేషను మరి ఈ జిల్లాలో మళ్ళా మీ సామాజిక వర్గం కనిపించారు. ఇవాళన్నా మీరు మారాలి, ఇవాళ 4 నెలలు 5 నెలలుగా మేము కొట్టుకుంటా ఉన్నాం, కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది మార్గానే, కానీ మీ పక్కనున్న 4 మీ చెవు గొనికితే అదే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకొని రావడం నిజంగా ఇవాళ చాలా బాధగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నా సరే మేము ఎలాంటి పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు అనుభవించాను నాకు తెలుసు. మళ్ళీ 6 నెలల్లో గెలిచి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అదే పరిస్థితి ఇంకా పునరావృతం అవుతుంది, ఈ పార్టీ ఏమైపోద్ది అనే భయానికి ఆందోళనకి వెళ్ళే పరిస్థితులు మరి వచ్చినా సరే ఇవాళ మీలో ఎక్కడా ఏం మార్పు లేదు. ఇవాళ మద్దాలిగిరి వెళ్ళిపోయాడు, కనీసం ఒక మార్పు ఏమైంది ఉండదు, ఆత్మవిమర్శ చేసుకొని ఎందుకు వెళ్ళుంటాడు అనేది ఒక మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఉన్నట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరికేది ఎందుకు వెళ్తున్నాడు అనేది. అలా కాకుండా మీరు చేసుకోకపోబట్టే ఇవాళ మళ్ళీ మీ అదే సామాజిక వర్గాన్ని తెచ్చిన ఇంకో వ్యక్తిని ఇవాళ పదో వ్యక్తిగా ఇవాళ మీరు మళ్ళా ఇన్ఛార్జ్ అప్పచెప్తా ఉన్నారు. ఇవాళ మరి ఇవాళ అమరావతి మీద మరి 4 MLAలు తిరుగుబాటు చేసి, వైజాగ్ MLAలు తిరుగుబాటు చేశారు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారు, వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? మీ స్టాండ్ ఏందో చెప్పండి. వాళ్ళ మీద ఎందుకు ఇవాళ ద్వంద్వ పరిమాణాలు దేనికి, 2 కళ్ళ సిద్ధాంతాలు దేనికి? ఇవాళ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నా చెప్పండి. 4 బహిరంగంగా మా పబ్లిక్ మీటింగ్ పెట్టేసి మరి మీడియాతో మాట్లాడారు, మీరేం చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద? మరి రోజు మీరు అమరావతి కోసం మరి అమరావతి చుట్టూతో తిరుగుతూనే ఉన్నారు, నిన్న కానివ్వండి మరి చూస్తూ ఉంటే రోజు తిరుగుతూనే ఉన్నారు. మరి ముందు మీ వాళ్ళ దగ్గర నుండి ఎక్కడ ఏముందో ప్రాబ్లం ఉందో చూసుకొని తీసుకోవాల్సి, ఇవాళ 2 పరిణామాలు దీనికి. మరి అక్కడ వాళ్ళకి ఒక రూలు, ఇక్కడ వాళ్ళకి ఒక రూలు, ఇది చాలా తప్పు నిర్ణయం. ఇవాళ ఈ పార్టీ ఏమైపోతుందో అనే బాధలో చాలామంది కార్యకర్తలు, చిన్న చితక కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మీరు భరోసా కల్పించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను. అలా కాకుండా ఇంకా నేను అలానే ఉంటాను, అలానే చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తానని చెప్పి మీరు చేసుకున్నట్టుంటే ఇలాగ నాలాంటి మద్దాలిగిరిలు ఎంతోమంది ఈరోజు ఈ పార్టీని వీడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందే చెక్కదీచుకొని మరి నేను అడిగిన దానికి మీరు తప్పకుండా మీ దగ్గర నుండి ఒక ఆన్సర్ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.